people transformed for the Lord. అనేక మంది యవనస్తులు ప్రభు కోసం రూపాంతరం చెందినట్టుగా ఉన్నారు. మిమ్మల్ని Let's have a word of prayer. ప్రార్థన చేసుకుందాం. Father, తండ్రి, we gathered before you. మీ ఎదుట సమకూర్చబడ్డాం. Jesus, ప్రభువైన యేసయ్య, Savior, రక్షకుడా, Redeemer, విమోచకుడా, the one that transforms lives. జీవితాలను రూపాంతరపరచువాడా. Transform every life today in Jesus name. ఈ రోజున ప్రతి జీవితాన్ని యేసు నామములో రూపాంతరపరచండి. And I pray నేను ప్రార్థిస్తున్నాను. This word we hear now. ప్రభువా, ఇక్కడ ఉన్న నీ ప్రియమైన వారందరూ the truth and the reality in every life. వారి జీవితంలో సత్యములోనికి వాస్తవికతలోనికి రావాలి. Thank you, Lord, for the answer. ప్రభువా, జవాబు ఇచ్చినందుకు వందనాలు. Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. Now you can tell from my name. ఇప్పుడు నా పేరు మీరు చెప్పగలుగుతారు. That name William. ఆ యొక్క పేరు విలియం అని ఉంటుంది. I was born in a Christian home. నేను ఒక క్రైస్తవ గృహంలో జన్మించాను. And so I thought I was a Christian. అందుకని నేను క్రైస్తవుణ్ణేమో అనుకున్నాను. But as you look at the word Christian, కాని క్రైస్తవుడనే మాట చూస్తే Christ and then IAN. అలాగే క్రీస్తు IN అనే మాట కనబడుతుంది. Born in a Christian home. అంటే ఒక క్రైస్తవ గృహంలో జన్మిస్తే క్రైస్ట్ ఇన్ మై హార్ట్, క్రీస్తు నా హృదయంలో లేకపోతే ఐ డిడ్ నాట్ హావ్ క్రైస్ట్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో క్రీస్తు లేడు. When you separate that word Christ, మీరు క్రీస్తుని ఐఎన్ని వేరు చేస్తే from Christian, క్రిస్టియన్ అనే మాట, all that remains is I A N. ఇక మిగిలేది ఏంటంటే I A N. I was I A N. ఒకప్పుడు నేను I A N గా ఉన్నాను. I am nothing. అంటే ఐ ఏఎం ఐ యామ్ నథింగ్, నేనేమీ కాను. Without Christ in our lives, మన జీవితంలో క్రీస్తు లేకుండా, without Christ in our heart, మన హృదయాల్లో క్రీస్తు లేకుండా, all that remains is I am nothing. ఇక మిగిలి ఉండదంతా నేను ఏమీ కాను. That I am means I am not. అంటే నేను ఇక కాదు అని అర్థం. The what not is another word for zero. ikkada what not emi ledanede sunna ki gurtu. Without Christ controlling me, Christ nannu swadhinam chesukopothe, without Christ leading me, Christ nannu nadipinchakapothe, without Christ granting me grace, Christ naku krupani ivvakapothe, I am not. Nenu emi lenu. That what Christian, అదే క్రైస్తవుడనే మాట. When you remove Christ, మీరు క్రీస్తును తీసేస్తే, without Christ I am non-essential. క్రీస్తు లేకుండా నేను అవసరమైన వాణ్ణి కాను. Without Christ living in us, క్రీస్తు మనలో జీవించకపోతే, and without you living by the grace of Christ, మీరు క్రీస్తు కృప ద్వారా ఆయనలో జీవిస్తే, you are I am a non-essential. దాని అర్థం నేను అవసరమైన వాణ్ణి కాదు అని. And so I carried on a number of years. కనుక ఇన్ని సంవత్సరాలు ఇలాగే కొనసాగాను. But still as a youth, అయితే యవనస్తునిగా ఉన్నాను. 23 సంవత్సరాల వయసు. I then had Christ in my heart. అప్పుడు నేను క్రీస్తుని నా హృదయంలో తీసుకున్నాను. Christ, క్రీస్తుతో, I am new. నేను ఆ విధంగా ఉన్నాను. In the presence of Christ in our lives, ఇప్పుడు క్రీస్తు సాన్నిధ్యం నాలో ఉంది. In the control of Christ in our lives, క్రీస్తు ఆధిపత్యం నా జీవితం మీద ఉంది. That makes us a new born, అది నూతనమైన జన్మకు నాంది. Born again, తిరిగి జన్మించడం. Born from above, పై నుండి జన్మించడం. Born anew, అనగా నూతనమైన జన్మ. With Christ coming into the heart, క్రీస్తు హృదయములోనికి రావడం ద్వారా, you become I am noble. అప్పుడు ఏమవుతారు తెలుసా? నేను సువర్ణమయమైన వాడు. అప్పుడు నేను ఒక లెక్కల మాస్టర్ గా ఉన్నా. ఆ విధంగా పనిచేశాను. Here is Christ, ఇక్కడేమో క్రీస్తు whole, ఆయన ఒక్కడిగా. Here is Christ, ఇక్కడేమో క్రీస్తు full, ఆయన సమృద్ధి. Here is Christ, ఇక్కడ క్రీస్తు complete, సంపూర్ణంగా. That's integral number one, అది యథార్థమైన సంఖ్యలో ఒకటి. Always full and complete, ఎల్లప్పుడూ సంపూర్ణమైన స్థాయి. And the man that does not have Christ, అయితే మనిషిలో క్రీస్తు లేకపోతే, is a zero, అతను గుడ్డు సున్నా. It might be a little zero, అంటే అక్షరాల సున్నా. A big zero, పెద్ద సున్నా. And the zero might occupy the whole page, ఈ యొక్క సున్నా పేజీ అంతా కూడా పట్టచ్చు. By yourself, మీకు మీరుగా ఉన్నట్లుంటే, or just zero, అంటే కేవలం సున్నా మాత్రమే. ఇక when you make the movement, aithe meera chalanam teeskunte, one it draws closer,
ఆ ఒకటి సున్నాకు దగ్గర వస్తే, అండ్ ది జీరో కమ్స్ క్లోజర్, సున్నా ఒకటికి దగ్గరకు వస్తే, అండ్ ది వన్ అండ్ ది జీరో దే ఆర్ బిసైడ్ ఈచ్ అదర్, ఒకటి సున్నా ప్రక్క ప్రక్కనే ఉంటే, దట్ జీరో ఇస్ నో మోర్ జీరో, ఇస్ నౌ 10. గట్టిగా చప్పట్లు కొట్టాలి, మరి అప్పటికి సున్నా కాదు, అది 10 అవుతుంది. దట్స్ హౌ హి టేక్స్ ఎ జీరో లైఫ్. ఆ రీతిగా ఆయన సున్నా జీవితం తీసుకుంటారు. ఇట్ టేక్స్ ఎ నాన్ ఎంటిటీ. ఆయన ఖాళీగా ఉన్నదాన్ని తీసుకుంటారు. ఇట్ టేక్స్ ఎన్ ఎంటీ జీరో. ఆయన ఖాళీగా ఉనికి లేని సున్నాను తీసుకుంటారు. అండ్ ఇట్ విల్ మేక్ యు ఎ హీరో ఇన్ యువర్ లైఫ్. ఆయన మీ జీవితంలో మిమ్మును కథానాయకునిగా చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్, క్రీస్తు లేకపోతే జీరో. గుడ్ సున్నా. అవే ఫ్రమ్ క్రైస్ట, జీరో. క్రీస్తు లేకపోతే మీరు సున్నా. విదౌట్ క్రైస్ట్, క్రీస్తు లేకపోతే జీరో, సున్నానే. బట్ వెన్ యు కమ్ నియర్, కానీ మీరు దగ్గరకు వస్తే, హి ఇన్వైట్స్ యు, ఆయన ఆహ్వానిస్తాడు, కమ్ అంటు మీ, నా యొద్దకు రండి. ఓ యీ దట్ లేబర్ ఆన్ ఎ హెవీ లేడీ, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారలారా, ఐ విల్ గివ్ యు రెస్ట్, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, ఐ విల్ గివ్ యు రెస్టోరేషన్, మీకు పునరుద్ధరణ ఇస్తాను, ఐ విల్ గివ్ యు రీజనరేషన్, మీకు పునర్జన్మని ఇస్తాను, ఐ విల్ గివ్ యు ఎ న్యూ లైఫ్, మీకు కొత్త జీవితం ఇస్తాను. ద జీరో వాస్ 1 బికమ్స్ 10 అండ్ your son become a hero. సున్నా ఒకటితో కలిస్తే అప్పుడు మీరు కథానాయకుల స్థాయికి వస్తారు. And how is that going to happen? ఎల్లప్పుడు కూడా ఎలా జరగాలని మనం ఆశిస్తాం. There is one word from Christ. దేవుని యొక్క క్రీస్తు యొద్ద నుంచి ఒక మాట. The word watch. ఆ యొక్క మాట ఏమిటంటే, I'm talking to you today on the making of an empowered hero. శక్తివంతులైన కథానాయకుల్ని ఎలా చేయాలి అనే మాట ధ్యానం చేస్తున్నాం. From empty zero melakuvagala vidhanam dwara sunna sthayi nunchi hero sthayi ki. Look at Mark chapter 13. Mark suvartha 13 adhyayam chudandi. I'm reading the last verse there. Mark chapter 13 verse 37. Mark suvartha 13 adhyayamu 37 vachanam aakhari vachanam. I say unto you, అక్కడ చెప్పబడిన మాట, నేను మీతో సెలవిచ్చినదేమనగా, నేను అందరితో చెప్తున్నాను, వాచ్, ఏంటది, వాట్ ఐ సే unto you apostles, నేను మీతో ఏం చెప్తున్నానో, ఐ సే unto everyone that will come, అక్కడ వచ్చిన వారందరికీ చెప్తున్నాను, వాచ్, ఏంటది, దట్స్ ది వర్డ్ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ విత్ యు, నేను మీతో చెప్పదలుచుకున్న వాక్కు. వాంట్ యు లుక్ అట్ దట్ వర్డ్, ఆ వాక్కును చూచినప్పుడు, అనలైజ్ దట్ వర్డ్, ఆ యొక్క వాక్కును విశ్లేషిస్తే, ఎక్స్‌ప్లెయిన్ దట్ వర్డ్, ఆ వాక్కును వివరిస్తే, amplify that word, ఆ యొక్క వాక్కును గొప్పగా చేసుకుంటే, వాచ్, ఏంటది, అండ్ ద 3 పాయింట్స్ ఐ యామ్ టాకింగ్ అబౌట్, నేను మూడు అంశాలు మాట్లాడతాను. యు నో ఐ హావ్ టు గో స్టెప్ ఆఫ్టర్ స్టెప్, అది ఒక మెట్టు నుంచి మరొక మెట్టుకు వెళ్తున్నట్లుగా, 1 2 3, ఒకటి రెండు మూడు అన్నట్లుగా. యు హావ్ ది అండర్స్టాండింగ్, మీకు అవగాహన ఉన్నప్పుడు, హౌ ద జీరో బికమ్స్ ద హీరో, ఆ యొక్క సున్నా ఏ విధంగా హీరో అవుతుంది, అండ్ థింక్ అబౌట్ దెం, ఆ విధంగా మనం ధ్యానం చేస్తాం. నంబర్ 1 is the fundamental watchfulness. ఇప్పుడు మొదటిది సిద్ధాంతపరమైన పునాది స్థాయి నుంచి ఉండే మెళకువ. There's something fundamental. ఇది చాలా పునాది స్థాయి నుంచి ఉండాలి. We're going to go from zero to hero. There is this fundamental watchfulness. నేను సున్నా నుంచి హీరో స్థాయికి రావాలంటే పునాది స్థాయి మెళకువ నాలో ఉండాలి. And it is coming from the Lord himself. అది స్వయముగా ప్రభు చెంత నుంచి మనకు వస్తుంది. The fundamental watchfulness. పునాది స్థాయి నుంచి ఉండే మెళకువ. Of virtuous heroes. అది మనల్ని శక్తివంతమైన కథానాయకుల స్థాయి చేస్తుంది. And become a hero. అప్పుడు మనము కథానాయక స్థాయికి వచ్చేస్తాం. Virtuous hero. ఆ విధంగా ఉన్నత స్థాయికి వస్తాం. Visionary hero. అది మనం దర్శనం గల హీరోస్గా చేస్తుంది. I can't see any hero without a vision. ఏమండి దర్శనం లేకుండా హీరో అనేవాడు లేడిక. The hero has a vision. ప్రతి హీరోకు ఒక దర్శనం ఉంటుంది. The hero has a mission. హీరోకి తన యొక్క పదకం యొక్క ప్రయోగం ఉంటుంది. The hero has a passion. ఆ యొక్క హీరోకి వైరాగ్యం ఉంటుంది. The hero operates in a nation. ఆ యొక్క హీరో తన మోకాలి ప్రార్థన చేస్తాడు. And the hero is the one that carries that vision, makes it a mission, and he goes on and he pursues with passion. ఆయొక్క హీరో తనకున్న దర్శనాన్ని వైరాగ్యంతో మోసుకుని వెళ్లి దాని నెరవేర్పులోనికి తీసుకొస్తాడు. And what is it we have?
అది మనం కలిగి ఉండాలంటే ఎలా? That makes us the virtuous hero. అది మనల్ని ప్రతిభావంతమైన హీరోస్ చేస్తుంది. Watch. అది ఆ విధంగా పనిచేస్తుంది. And I spell it out. నేను దాన్ని గమనించినప్పుడు WATCHA ఆ యొక్క పదాన్ని మీరు కూడా గమనించండి. WATCH అంటే మీ పనుల మీద మీరు చర్య జరిగించడం. Makes or breaks us word. అది మన పనులను మనము విరిగిపోయే విధానాన్ని కూడా చూపిస్తుంది. అది మన జీవితాన్ని సూచిస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే మనం ఏమీ కాని స్థితిలో ఉండిపోతాం. If you internalize the words of that teacher, that word, you make it your own self-talk. And you say it to yourself, authority says I amount to nothing. I accept I amount to nothing. If you carry that throughout life, you'll not be a hero. మీరు గనక మీ జీవితంలో మీకు ఇవ్వబడ్డ ఉపదేశాన్ని మోసుకుని వెళ్ళకపోతే ఆ విధమైన హీరో స్థాయికి రాలేరు. దాని గనక మోసుకుని ముందుకు కార్యాచరణతో వెళ్ళగలిగితే ఆ విధంగా మీరు హీరో స్థాయికి రాగలుగుతారు. పాజిటివ్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్ వర్డ్స్ అనగా అది మన జీవితంలో సానుకూల దృక్పథంతో ముందుకు తీసుకెళ్తుంది. ది వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్ మీరు క్రీస్తు యొక్క కార్యాలు గమనిస్తే, ది వర్డ్స్ ఆఫ్ ది బైబిల్ దేవుని యొక్క వాక్య పదాలు గమనిస్తే, యు డు నాట్ స్పీక్ యువర్ ఓన్ వర్డ్ అండ్ యు స్పీక్ హిస్ వర్డ్ ఇట్ యువర్ ఓన్ మీరు మీ జీవితంలోకి సొంత మాటలు కాకుండా ఆయన మాటలు మాట్లాడితే, ఐ కెన్ డు ఆల్ థింగ్స్ అదేమిటంటే నేను సమస్తం చేయగలను. సమ్ పీపుల్ సే ఐ కెనాట్ స్టడీ దట్ సబ్జెక్ట్ ఇట్స్ టు హార్డ్ ఐ కెన్ డు ఆల్ థింగ్స్ కొంతమంది అంటారు ఆ సబ్జెక్ట్ రాదు నేను చదవలేను. అలా కాదండి, నేను సమస్తము చేయగలను. ఐ కెనాట్ గో దట్ వే ఇస్ టు రఫ్ బట్ ఐ కెన్ డు ఆల్ థింగ్స్ ఆ మార్గం బాలేదు నేను వెళ్ళలేను కానీ నేను సమస్తము చేయగలను. I'm an introvert. I cannot reach people. I cannot talk to people. That's what you tell yourself. The word makes the man. నేను అంతర్ముఖిగా ఉంటాను, భావాలు వ్యక్తం చేయాలనుకునే వారు ఉంటారే, అవి కూడా వ్యక్తి జీవితాన్ని నేను చేయగలను అనుకుంటే వారు చేయగలిగే వారిగా అవుతారు. I can. నేను చేయగలను. Because Christ has come into my life. ఎందుకంటే క్రీస్తు నా జీవితంలోకి వచ్చారు. Because he lives in me. ఆయన నాలో జీవిస్తున్నారు గనుక. I can. నేను చేయగలను. Your words, మీ యొక్క పనులు చేయగలను. You speak to others, మీ యొక్క మాటలు ఇతరులతో మాట్లాడతాయి. You speak to yourself, మీ మాటలు మీతో మాట్లాడతాయి. And the words you turn over in your heart in your mind every time, మీ యొక్క మాటలే మీ యొక్క హృదయాన్ని ఆలోచనలు ప్రతిసారి ప్రభావితం చేస్తాయి. Words, మీరు ఆ పనులు చూసినప్పుడు మీ యొక్క మార్గాలు మీరు గమనిస్తారు. As you watch your words, మీ వాక్కులు మీరు గమనిస్తే, you watch every way that you go, మీరు వెళ్ళే ప్రతి మార్గాన్ని మీరు గమనించుకోగలుగుతారు. Can I go there? నేను అక్కడికి వెళ్ళొచ్చా? How many people are going there? అక్కడికి ఎంత మంది వెళ్తున్నారు? How many people have gone and are still going that place? ఎంత మంది అప్పటికి వెళ్ళున్నారు, ఇంకెంత మంది వెళ్తున్నారు? They are all zeros. వారందరూ కూడా సున్నాలే. They copy each other. ఒకరినొకరు కాపీ కొడుతుంటారు. I'm finding the way for the hero. వారు కథానాయకుల స్థాయికి మార్గాన్ని కనుగొనలేకపోతున్నారు. Have you noticed how many zeros go on the broad way? మీరు గమనించండి ఎన్ని గుడ్డుస్తున్నాలు రహదారిలో వెళ్తున్నాయో. They all do it together. వారందరూ కూడా కలిసి వెళ్ళిపోతున్నట్టున్నారు. They shout, they all shout together. వారందరూ కలిసి కేకలేస్తుంటారు. They are walking in that way is the way for zeros and it's very broad because the zeros are very many. వారండి చాలా పెద్ద స్థితిలో పని చేద్దాం అనుకుంటారు కానీ ఈ సున్నాలు ఎక్కువ ఉండడం వల్ల రహదారిలో పోగా వెళ్ళిపోతున్నారు. I check where the heroes were. అయితే హీరోస్ ఎక్కడున్నారో చూచాను. And I see that in the minority. నేను వారిని తక్కువ సంఖ్యలో చూచాను. And I follow that narrow path. నేను ఆ ఇరుకైన మార్గాన్ని వెంబడించాలనుకున్నాను. They say we don't agree with you. ఒకవేళ వారి మీతో అంగీకరించకపోవచ్చు. Yes, you will not agree, you will not understand until you become a hero like me. అవును, మీరు నా తంగీకరించకపోయినా పర్వాలేదు కానీ మీరు నా వంటి కథానాయకుడు కావాలంటే రావాల్సిందే. And so you watch your words. కనుక మీరు మీ మాటలు గమనించుకోవాలి. You watch your ways. మీ మార్గాలు గమనించుకోవాలి. You watch your will. మీ యొక్క విధానాలు చూసుకోవాలి. God has so created us, we have a will. దేవుడు మనలను ఆ స్థితిని కలిగి ఉండేలా సృజించాడు. When you set your mind on something, మీ మనస్సును మీరు దేని మీదైనా నిలిపితే, you say, I will. నేను దాన్ని చేయగలను అనుకుంటే, I can, I will. నేను చేయగలను, అది నాకు సాధ్యమే. You watch your words. మీ పనులు చూచుకోవాలి. You watch your ways. మార్గాలు చూచుకోవాలి. You watch your will. అలాగే మీ చిత్తాన్ని చూచుకోవాలి. It is action.
ఈ యొక్క ఏ అనే మాటకు అర్థం క్రియ. ఓవర్ యువర్ యాక్షన్. ఒక్కసారి మీ చర్యలు చూసుకుంటే ది జీరోస్ ఆర్ ద పీపుల్ దట్ యాక్ట్ వితౌట్ థింకింగ్. ఈ యొక్క సున్నాలు లాంటి వారు ఉన్నారే, వీళ్ళు ఆలోచించకుండా పనిచేస్తారు. If I do that, నేను అలా చేస్తే what's going to be the result? తద్వారా ఫలితం వస్తుందా? If I say that, నేను అలా చెప్తే what's going to be the result? ఆ విధంగా ఫలితం ఏముంటుంది? If I follow that path, నేను ఆ మార్గాన్ని వెంబడిస్తే what's going to be the result? ఫలితం ఏ విధంగా రాబోతోంది? Watch your acts and your actions. కనుక మీ యొక్క ఆలోచనలు చర్యలు కలగలిసి రావాలి. And you know sometimes కొన్నిసార్లు మీకు తెలుసా attitudes matter. వైఖరి ప్రాముఖ్యం. You have to watch your attitude. మీ యొక్క వైఖరిని గమనించుకోండి. You never tell, you never can tell. ఎప్పుడు కూడా చెప్పలేరు. Your attitude reflects on your face. మీ యొక్క వైఖరియే మీ యొక్క గురిని ప్రభావితం చేస్తుంది. For older people, మీరు గనక ప్రజలను చేపట్టుకుంటే వారితో కూడా వెళ్తే authorities in the city, అధికారం గాని నగరంలో గాని లేకపోతే పెద్ద స్థాయిలో ఉన్న వారు గాని attitude reflects on your face. మీ యొక్క వైఖరి ప్రవర్తన ముఖంలో కనబడుతుంది. Attitude is mean, your facial appearance will be mean. ఆ యొక్క వైఖరి గనక అధికార పూర్వకమైన విధానంతో ఉంటే భావయుక్తంగా ఉంటుంది. Attitude is angry, ఆ యొక్క వైఖరి గనక కోపంతో ఉంటే it comes on your face, అది మీ ముఖం మీదకి వచ్చేస్తుంది. Watch your action, మీ చర్యలు మీరు గమనించుకోండి. Watch your attitude, మీ యొక్క వైఖరి మీరు చూసుకోండి. And you watch your appearance, అలాగే మీ బాహ్య రూపాన్ని కూడా గమనించుకోండి. That's the way doctors dress, ఆ విధంగానేనండి వైద్యులు సలహా ఇస్తుంటారు. You see them, you say that is a doctor. చూడండి వారి ఆకారాన్ని బట్టి ఓహో ఈయన వైద్యుడు. There is a way engineers form men, there's a way they appear. ఒక వ్యక్తి ప్రఖ్యాత స్థాయిలో ఉంటే వారి రూపలావణ్యాన్ని బట్టి గుర్తిస్తాం. That's the way a teacher appears. ఒక ఉపాధ్యాయుని వారి ఆకృతిని బట్టి ఉపాధ్యాయునిగా గుర్తిస్తాం. So you watch, కనుక మీరు చూస్తుంటే your action, మీ యొక్క చర్యల్ని, you watch your attitude, మీ యొక్క వైఖరిని, you watch your appearance, మీ యొక్క బాహ్య రూపాన్ని, you are going for an exam, అప్పుడు మీరు ముందుకు వెళ్తారు. And you say, I don't have to dress nice, I'm just going for an exam. మీరు అనుకోవచ్చుంది మంచిగా దుస్తులు వేసుకోవాల్సిన పర్లేదు, ఎలా ఉన్నా పర్వాలేదు. That appearance affects your performance. ఏమండి ఆ యొక్క వస్త్రధారణ మీ ప్రతిభను పాడు చేస్తుంది. అది మీకు చాలా ప్రాముఖ్యం. And you say, I have the knowledge, కనుక నాకు జ్ఞానం ఉంది. I know what they are going to ask, మరి ఏమడగబోతున్నారు తెలుసు. I'm going to respond to them from the way they are asking. నేను వారు అడిగే దానికి స్పందించబోతున్నాను. I don't have to dress for the interview. ఆ విధంగా ఇంటర్వ్యూకు సిద్ధపడాలి. Yes, you have to. అవును అలా సిద్ధపడాలి. It's not what's in your head, it's what's in your body. మీ యొక్క మనసులో ఏముందో కాదు, మీ దేహం ఎలా ఉందో చూసుకోవాలి. These are fundamental things we need to understand. ఇవన్నీ కూడా పునాది స్థాయి సంగతులు మనం అర్థం చేసుకోవాలి. Go from the zero to the hero, you watch. సున్నా స్థాయి నుంచి హీరో స్థాయికి రావాలంటే ఇవి నేర్చుకుని నడవాలి. See them means you watch your temptations and your tests and your trials. అప్పుడు ఆయన మీ శోధనను, మీ యొక్క శ్రమను, మీ పరీక్షను సహించడానికి సాయం చేస్తారు. Joseph in the Bible had a dream. దేవుని యొక్క వాక్యంలో యోసేపునకు ఒక కల ఉంది. And the dream he had was to be a hero. ఆ యొక్క కల ఏంటంటే ఆయన హీరో కావాలి. And you see all the tests that came to Joseph. అయితే మీరు గమనించండి యోసేపుకు వచ్చిన పరీక్షలు ఎలా ఉన్నాయి. The tests came to him. అతని యొద్దకు వచ్చిన పరీక్షలు. People have said, I'm not a hero. అయ్యో నేను ఒక హీరో కాదు అనుకుని ఉంటాను. My dreams are destroyed. అంటే నా జీవితం నాశనం అయిపోయింది. My aspiration is gone. నా ఆశావాహ దృక్పథం పోయింది. My ambition, everything is gone. నా ఆశయాలన్నీ వెళ్ళిపోయాయి. They wanted to kill the dream and kill the dreamer. అతని యొక్క కలను, కలగన్న వాణ్ణి చంపాలనుకున్నారు. Eventually he was a slave. చివరికి బానిస అయిపోయాడు. In Egypt. ఐగుప్తు దేశంలో. He could have said, అతను అనుకోని ఉంటాడు, far away from home, నేను ఇంటికి దూరంగా ఉన్నాను. Mother, I'm not here. Amma, nana, ikkada leru. The people who know me, they are not here. Nannu erigina vaaru evaru ikkada leru. All alone by myself. Nenu ontariga unnanu. And that wife of the master came and said, can you do this with me? యజమాని భార్య వచ్చి నాతో ఈ పాపం చేస్తావన్నప్పుడు సెడ్ హీరోస్ డోంట్ డూ దట్. ఏమండి హీరోస్ అట్లాంటి పనులు చేయరు. జీరోస్ డూ దట్. కేవలం గుడ్డు సున్నాలు లాంటి వాళ్ళు అట్లాంటి పనులు చేస్తారు. అదా మరలా వచ్చింది. There are people who are older than us who are zeros. మనకంటే పెద్ద వయసు వాళ్ళు కూడా సున్నాగానే ఉన్నారు.
The people who have more power, more authority, and in great positions, and all they are is a zero. మరి ఎక్కువ స్థాయి అధికారం ఉన్నవారు కూడా ఇంకను సున్నాలుగానే మిగిలిపోతున్నారు. And heroes don't accept every offer. ఈ యొక్క హీరోలండి ఇలాంటి చులకన కార్యాలు అనుమతించరు. This is a test. ఇది ఒక పరీక్ష. If I'm a zero, నేను సున్నా అయితే I yield to the temptation. నేను ఆ శోధనకి లోబడిపోతాను. If I am on my way to being a hero, నేను గనక హీరోగా అయ్యే మార్గంలో వెళ్తుంటే I look at that, that's a test. అదొక పరీక్ష. That's a temptation. అదొక శోధన. And that is trial. నేను ఆ యొక్క శోధనలో గెలవాలి. I know when to say no. నేను దానికి నో అని చెప్తాను. Heroes watch over their words. ఏమండి కథానాయకులు వారి పనుల మీద ఆధిపత్యం కలిగి ఉంటారు. Heroes watch over their actions. హీరోస్ వారి చర్యలు గమనించుకుంటారు. Heroes watch over their trials and tests. హీరోస్ వారి శోధనలు శ్రమలు గమనించుకుంటారు. Heroes watch their conscience. హీరోస్ అండి వారి మనస్సాక్షిని చూసుకుంటారు. We have body, we have conscience. మరి యొక్క దేహంలో మనకు మనస్సాక్షి ఉంటుంది. You will not allow anyone to take a hot burning iron and put it on your body. ఎవరైనా వచ్చి కాల్చిన రాడ్ మీ చేతి మీద పెట్టి వాత పెడతామంటే ఒప్పుకుంటారా? Neither will you take a hot burning iron and drive it inside you. మీరేం చేస్తారు తెలుసా? కాలిపోతున్న దాని తీసి మీలో ఏమైనా పెట్టుకుంటారా? It hurts. అది గాయం చేస్తుంది, కాలుస్తుంది. Neither will you take anything that will hurt your conscience. Alage mi manasakshini gayaparche deenni kuda meer teeskokoddu. Heroes take care of their body more than they take care of their conscience. Heroes var deham kante manasakshi gurinchi chaala jagratha vahistaru. Zeros take care of their body more than they take care of their conscience. Ee sunnal lanti varu untare manasakshi kante deham gurinchi ekku jagratha teeskuntaru. The body, I cannot drink that. ఈ యొక్క దేహంలో నేను త్రాకూడదు. The body, I cannot eat that. నేను దాన్ని తినకూడదు. That will hurt me. అది నన్ను గాయం చేస్తుంది. That's for their body. అది వారి దేహం. But not many people, only heroes are careful about their conscience. కేవలం హీరోసే మనస్సాక్షి విషయంలో జాగృతగా ఉంటారు. About their character. వారి యొక్క గుణశీలాన్ని గురించి. About their conviction. వారి యొక్క ఒప్పుకోలు గురించి. Zeros don't have any conviction. ఈ సున్నాలకి ఇలాంటి ఒప్పుకోళ్ళు ఏముండవు. They do it. వారు ఎవరు చేస్తే అది చేస్తారు. They lie, I lie. వాడు అబద్ధం ఆడితే వీళ్ళు అబద్ధం ఆడతారు. They deceive, I deceive. వాళ్ళు మోసం చేస్తే వీళ్ళు మోసం చేస్తారు. They grab, I grab. వాళ్ళు చెరపడితే వీళ్ళు చెరపడతారు. Zeros don't have any principle. ఈ యొక్క జీరోస్ కండి సూత్రాలు ఉండవు. It's a hero. అని హీరోలైతే that says, I have a conviction. నాకు ఒక ఆశయం ఉంది. It's a hero. హీరోలైతే that says, I have character to protect. నేను భద్రం చేసుకోవాల్సిన గుణశీలం ఉంది. It's the hero that protects their conscience. తన యొక్క మనస్సాక్షిని భద్రపరచుకునే హీరో. We watch over our conscience. వారు మనస్సాక్షిని గమనించుకుంటారు. We watch over it now is our heart. అది మన హృదయానికి సంబంధించింది. Our heart. మన హృదయం. That's the very source that produces every action of our lives. మన హృదయమే మన జీవితంలో ప్రతి చర్యకు మూలాధారం. Where we go. ఎక్కడికి వెళ్తాము. What we decide. ఏం చూస్తాము. Everywhere, in everything, that is what helps us. ప్రతి చోట మనం చేసే కార్యం మనకు సహాయకరంగా ఉండాలి. The person we ought to be. మనం ఎటువంటి వ్యక్తిగా ఉంచబడాలో ఆ రీతిగా ఉండాలి. Heroes think about their habits. ఏమండి హీరోస్ వారి అలవాట్ల గురించి ఆలోచన చేస్తారు. If you're a person, you never think about your habits. మీరు గనక అలవాట్ల గురించి ఆలోచన చేయకపోతే never think about your heart. మీ యొక్క హృదయం గురించి యోచించకపోతే never think about the heavenly highway. పర సంబంధమైన రాజమార్గాల గురించి యోచించకపోతే you move here and there. ఇటు అటు తిరిగితే you do anything and say anything. ఏదైనా చెప్పేస్తే ఏదైనా చేసేస్తే the very fundamental principle for a hero is that he's watching over all these that I told you of just now. హీరో జీవితంలో పునాది విలువల స్థాయి నుంచి ప్రతి దాన్ని వారు మనస్సాక్షితో గమనించుకుంటారు. Go over them again. మరలా అక్కడికి వెళ్దామా? Your words, పదాలు మాటలు, watch over them. గమనించుకుంటారు. Your actions, చర్యలు, watch over them. గమనించుకోవాలి. The temptations, శోధనలు, watch over them. గమనించుకోవాలి. And also the conscience and the character. అలాగే మనస్సాక్షి అక్రమం కాకుండా చూసుకోవాలి. Watch over them. గమనించుకోవాలి. Your heart,
మీ హృదయాన్ని, యువర్ హాబిట్స్, మీ అలవాట్లను వాచ్ ఓవర్ దెం, గమనించుకోవాలి. అండ్ దట్ ఇస్ ద బిగినింగ్. అది ఆరంభం. బట్ యు నో ప్రైమరీ స్కూల్ డస్ నాట్ టీచ్ ఆల్. మీకు తెలుసా, ఈ స్కూల్లో ప్రైమరీ స్కూల్ ఇవన్నీ చెప్పరు. ది ఫస్ట్ టైర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ లెవెల్ డస్ నాట్ సే ఇట్ ఆల్. విద్యా విధానపు స్థాయిలో ఇవన్నీ నేర్పించరు. What we are now is fundamental. ఇప్పుడు మనం వింటున్నది పునాది విలువలు. It's basic. ఇవి ఆధారభూతమైనవి. And that is what we carry through life. ఇవి మనం జీవితాంతం కలిగి ఉంటాం. Now there are many people that go for kind of excitement when they come to meetings like this. చాలా మంది ఇలాంటి సభలకు వచ్చినప్పుడు చాలా ఉత్సాహభరితులు అవుతారు. The same preacher says something that makes me excited and happy and jump. వారంటారు, బోధకుడా మీ బోధ విన్నాను, ఉత్సాహభరితుండయ్యాను, గంతులు వేశానంటారు. Those things affect emotion. అది భావోద్వేగాలను మాత్రమే తాకుతుంది. It's like if I go to a mathematics class. నేను గనక లెక్కల మాస్టర్ గా వెళ్ళాను అనుకోండి. And the teacher always comes and he excites us and he entertains me. I'll never learn mathematics. ఒక ఉపాధ్యాయునిగా నన్ను ఆనందిస్తే వారు ఎప్పుడూ కూడా లెక్కలు నేర్చుకోలేరు. I go to a class and they're teaching philosophy. నేను క్లాస్ కి వెళ్లి వేదాంతం నేర్చుకుంటున్నాను అనుకోండి. But the lecturer is only trying to make me happy. He wants happiness himself, and what gives him happiness is the shouting and the excitement of his philosophy class. He'll never teach us real philosophy. వేదాంతం నేర్చుకోవాల్సిన తరగతిలో వేదాంతం చెప్పకుండా ఆనందపడ్డం నేర్పిస్తూ ఉంటే అక్కడికి వచ్చిన విద్యార్థి ఎవరు వేదాంతం నేర్చుకోలేరు. What makes us hero out of zero? సున్నా నుంచి హీరో స్థాయికి ఏం చేస్తుంది? It's not what makes us jump and laugh and hold each other and say this is great. No, when that finishes, everything is over. You have nothing to take into life to turn from zero to hero. గంతులు వేసిన, ఆనందించిన, కౌగలించుకున్న, ఎంతగా ఉబలాట పడినా జీరో నుంచి హీరో కావడానికి అక్కడ నేర్చుకోవడానికి ఏమీ లేదు. Now we've got number one, the fundamental watchfulness. ఇక్కడ మొదటిగా పునాది విలువల్లో మెలకువగా ఉండడం. Virtuous hero. అది ప్రకృతికి అతీతమైన ప్రతిభగల హీరోస్గా. ఇప్పుడు రెండవది నమ్మకమైన మెలకువతనం. Vigilant hero. అది మెలకువ కలిగిన హీరో. The faithful watchfulness of the vigilant hero. నమ్మకత్వముగల మెలకువ కలిగిన హీరో స్థాయి. In a place of insecurity. ఈ ఆయన యొక్క భద్రత గల స్థాయిలో ఉంటాడు. You need vigilance and watchfulness. ఈ యొక్క మెలకువగా ఉండడం, మంకుగా ఉండకపోవడం అనేది లక్షణం. In a place you are surrounded with people who wants to influence your life. అది మీ జీవితాన్ని ప్రభావితం చేసే వారి మధ్యలో ఉండగలగాలి. From where you are going, from where you ought to go. మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్ళాలో దానికి వారు ప్రభావితం చేయాలి. Vigilance and watchfulness. అది మెలకువతో, గమనికతో జరగాలి. Again we are coming back to Mark chapter 13 verse 37. మరలా మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో 13:37 వస్తున్నాం. I say unto you, ఇక్కడ ఆయన చెప్తున్నారు, watch. నేను మీతో ఏమని సెలవిచ్చుచున్నానంటే, that's how those people that went before us, that's how they succeeded. కొంతమంది ప్రజలు ఆ విధంగా శబ్దాన్ని ఆలకించి విజయవంతంగా ముందుకు వెళ్ళారు. And those of us who are following, that's how we're going to succeed. వెంబడిస్తున్న వారు అనేక మంది ఎందుకు ఇంకా విజయం సాధించలేకపోయారు? That we watch. ఎందుకంటే ఆ గమనిక లేకపోవడం. Double you there, we watch the waiting period. ఇక్కడ వేచి ఉన్న సమయములో కూడా మెలకువగా ఉండాలి. As we're growing up, we're waiting. అక్కడ మనం ముందుకు వెళ్ళడానికి, ఎదగడానికి వేచి ఉన్నాం. We're waiting for a job. ఆ యొక్క ఉద్యోగం కోసం వేచి ఉన్నాం. We're waiting for a man, a woman that will get married to us. మన జీవితానికి ఎవరు, యువకుని కోసమో, యువతి కోసమో, వివాహ బాంధవ్యం కోసమో ఎదురు చూస్తున్నాం. People forget that they are heroes. అనేక మంది వారి హీరోల మన సంగతి మర్చిపోతారు. They behave like zeros in their waiting period. వారి యొక్క వేచి ఉన్న సమయంలో వారు సున్నాలుగా మారిపోతుంటారు. The father, the mother, especially the godly father, the godly mother. తల్లి తండ్రి, మరి ముఖ్యంగా ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి. During this waiting period, వారు చెప్పొచ్చు, ఈ వేచి ఉన్న సమయంలో, you're waiting for marriage, మీరు వివాహం కోసం వేచి ఉన్నారు. And give us wise counsel. వారు తెలివైన ఆలోచన ఇస్తారు.
Some of us cannot wait. కొంతమంది వేచి ఉండలేరు. No, that's an old school idea. అది పాతబడి ఆలోచన. Too much Bible. అంటే ఎక్కువ బైబిల్, too much godliness, ఎక్కువ దైవికం, too much counsel, ఎక్కువ ఆలోచన, and we spoil the waiting period. అలా చెప్పి మనం వేచి ఉన్న సమయాన్ని వారు పాడు చేస్తారు. In our lives, మన జీవితాల్లో, if we're going to be the hero he wants us to be, ఆయన మనల్ని హీరోగా ఉండాలని కోరుతున్న మనం ప్రయాణిస్తున్న మార్గంలో, we must understand the waiting period of life. మీ జీవిత వేచి ఉన్న సమయాన్ని అర్థం చేసుకోండి. And we're careful about the waiting period. ఆ వేచి ఉన్న సమయాన్ని గురించి జాగ్రత్త వహిస్తున్నాను. What do I do? ఇక్కడ నేనేం చేయాలి? The waiting period. ఆ యొక్క వేచి ఉన్న సమయంలో, how do I move? నేను ముందుకెళ్ళాలా? During the waiting period. ఆ యొక్క వేచి ఉన్న సమయంలో, many voices will speak. రెండు స్వరాలు మాట్లాడుతుంటాయి. Many ideas will come. నేను ఇప్పుడు ఏం చేయాలి? And some will like to push us. ఎవరైనా మనల్ని ముందుకు నెడుతుంటారు. See, this is waiting period. I watch over the waiting period. అప్పుడు మనం చెప్పాలి, వేచి ఉన్న సమయంలో నేను మెలకువగా వేచి ఉన్నాను. A is the angry passion. తర్వాత A అనేది ఆగ్రహంతో కూడిన కుతూహలం. Society makes us to have the passion of anger. సమాజం మనకు ఆగ్రహంతో ఉన్న వైరాగ్యం నేర్పిస్తుంది. Some people, they are angry at home. కొంతమంది ఇళ్లలో కోపంతో ఉంటారు. They are angry with father and mother. నాన్న మీద కోపం, అమ్మ మీద కోపం. What begins at home goes to school. ఆ విధంగా స్కూల్ కు వస్తారు. What gets to school gets on the job. అక్కడ స్కూల్ నుంచి మళ్ళీ ఉద్యోగానికి వెళ్తారు. What gets on the job gets to the government. ఆ విధంగా అది మానేసి వారు చేస్తున్న పనిలో కోపం చూపిస్తారు. And whatever they don't agree with, ఇక వారు దేంతో అంగీకరించకపోయినా, the only way they can show their disagreement is anger. వారి అంగీకార రాహిత్యాన్ని చూపించడానికి కోపాన్ని వాడతారు. They are angry against the community. సమాజానికి విరుద్ధంగా కోపడతారు. They are angry against the church. సంఘానికి వ్యతిరేకంగా కోపడుతుంటారు. They are angry against the government. ప్రభుత్వానికి విరుద్ధంగా కోపడుతుంటారు. They are angry at their friends. వారి స్నేహితుల మీద కోపపడుతుంటారు. They are angry at their enemies. వారి శత్రువుల మీద కోపడుతుంటారు. And when that angry passion, ఆ యొక్క కోపంతో కూడిన వైరాగ్యం చాలా కాలం నిలిచి ఉంటుంది. Even the people that will pull us up as we are climbing the stairs for heroes, they remove their help. They push us away because we're angry at them, we're angry at him, we're angry at her, we're angry at everybody. You know, if you're going to become a hero, watch over the angry passion. ఈ యొక్క కోపం గల వారి జీవితాల్లో అల్ప స్థాయి నుంచి పైకి తెచ్చే స్థాయి మీద కూడా వారు కోపపడుతుంటారు, కనుక వారందరిని కోల్పోతూ ఉంటారు. కనుకనే మన వైఖరిని గమనించుకోవాలి. Watch over the thorny parcels of land. ఆ యొక్క దేశంలో ఉన్న ముళ్ళ భూభాగం మీద గమనికుండాలి. As you walk through the road, ఆ రోడ్లో నడుస్తున్నప్పుడు, to the farm, ఆ యొక్క పనికి పొలానికి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఉత్పత్తి, లేకపోతే ఒక కోత కోసం హీరోగా ఉండాలంటే, ఆ మార్గంలో ముళ్ళుంటాయి. Sometimes the thorns will prick you. కొన్నిసార్లు ఆ ముళ్ళు నిన్ను గుచ్చుతాయి. It's part of life. ఈ జీవిత భాగంలో, it's part of the process of getting to the level of the hero. ఆ హీరో స్థాయికి వెళ్ళడానికి వెళ్తున్న మార్గ మధ్యంలో, జీవితపు మార్గంలో ముళ్ళుంటాయి. Joseph had thorns in the family. యోసేపుకు కుటుంబంలోనే ముళ్ళున్నాయి. Moses had thorns in Israel. మోషేకు ఇజ్రాయేలులో ముళ్ళున్నాయి. Joshua had all those Canaanite thorns. యెహోషువకు కనానీయులనే ముళ్ళున్నాయి. And Paul the apostle, the hero of an apostle. అపోస్తలులో హీరో అయిన పౌలు గారికి కూడా ముళ్ళుంది. ఆయనకి ముళ్ళుంది. That is what to watch. అదేనండి మనం గమనించుకోవాలి. Your son may be different from his son or her son. మీ ముళ్ళు వేరేలా ఉండొచ్చు, మరొకరి ముళ్ళు వేరేలా ఉండొచ్చు. But you say, this will not stop me. అయితే మీరు చెప్పుకోవాలి, ఈ ముళ్ళు నన్ను ఆపదు. The unstoppable people in life, the heroes in life, are the people, they see the thorns, they feel the thorns, it pains them, and yet they say, the thorn will not stop me. హీరోలైన వారు ముళ్ళెన్నున్నా సరే వాడికి సంబంధించిన వెలవెచ్చించి వారు ఏం చెప్తారంటే, ఈ ముళ్ళు నన్ను ఆపలేదు, చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. If we begin to ask one another, ఒకరిని ఒకరు మనం ప్రశ్నించుకుంటే,
Do you have any thorn? నీకేమైనా ముళ్ళుందా? Yes, in the family. అవునండి, కుటుంబంలో ముళ్ళుంది. Yes, at school. స్కూల్లో ముళ్ళుంది. Yes, at work. అవునండి, పనిచేసే దగ్గర ముళ్ళుంది. Yes, in profession. వృత్తిలో ముళ్ళుంది. Yes, even from my so-called friends. నా స్నేహితులుగా పిలువబడే వారిలో కూడా. Are you discouraged? నిరుత్సాహంతో ఉన్నారా? No. లేదండి. Are you disappointed? నిరుత్సాహం చెందారా? No. లేదండి. Are you stressed out? ఒత్తిడికి లోనవుతున్నారా? No. లేదండి. The reason why many people have depression? అనేక మంది ఎందుకు ఒత్తిడిలో ఉన్నారో తెలుసా? People of our age. ఈ వయసు వారు. People are younger, people are older. చాలా చిన్న వయసు వారు గాని పెద్ద వయసు వారు గాని. The reason why they have depression and distress. వారి ఒత్తిడిని వారు స్వీకరిస్తున్నారు. They cannot handle the thorns that come to their lives. వారి జీవిత మార్గంలో ఉన్న ముళ్ళు వారు చేపట్టుకోలేకపోతున్నారు. Yet God says to Paul and he says to every person. అయినప్పటికీ పౌలుతో చెప్పిన ప్రభు ప్రతి ఒక్కరితో చెప్తున్నారు. My grace is sufficient for you. నా కృప నీకు చాలును. And you live one day at a time with your son. మీ యొక్క ముళ్ళ ఆ రోజులో ఏమయ్యిందో అక్కడ దేవుని కృప మీకు చాలును. మీ సమయంలో ఏ ముళ్ళు ఉన్నా సరే. And when you don't care for the sons, మీరు ముళ్ళు కోసం జాగ్రత్త పడకపోతే, in fact become used to it. అది మీ జీవితంలో అలవాటైపోతుంది. And I take pleasure. నేను ఇక్కడ ఆనందపడుతున్నాను, నేను ఆనందిస్తున్నాను, నేను దాన్ని సంతోషంగా తీసుకుంటున్నాను, ఆ విధంగా ఉత్సాహంగా ఉంటున్నాను. ముళ్ళుంది. బికాజ్ ఐ యామ్ సంబడి ఎ హీరో. నేను హీరోను కాబట్టి నాకు ముళ్ళుంది. ఐ వాంట్ టు బి ఎ జీరో. సాతాన్ విల్ నాట్ బి మేకింగ్ సో మచ్ ట్రబుల్. నేను గనక గుడ్డు సున్నా లాంటి వాడిని అయితే ఇన్ని సమస్యలు అపవాది నాకు తీసుకురాడు. ఈ యొక్క ముళ్ళని యాజమాన్యం చేసుకోవాలి. మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. మిమ్మల్ని మీరు సంతోషభరితులుగా చేసుకోవాలి. Make yourself excited going through life. జీవితంలో ముందుకు వెళ్తూ ఉత్సాహభరితంగా ఉండాలి. No distress. ఏ ఒత్తిడి నిరాశ ఉండకూడదు. No stress. ఏ విధమైన ఒత్తిడి ఉండకూడదు. No discouragement. ఏ విధమైన నిరుత్సాహం ఉండకూడదు. No thinking of death. ఏ విధంగా కూడా మరణం గురించి యోచించకూడదు. I kill myself. నాకు నేను ఇక్కడ ఉన్నాను. Those are weak people. నేను బలహీనుణ్ణే. Those are zero people. ఆ యొక్క జీరో ప్రజలైతే. Those are people that cannot manage their sons. వారు తమ ముళ్ళని యాజమాన్యం చేసుకోలేరు. No. లేదండి. Courageous. ధైర్యవంతులు. And focused. ఏకాగ్రత గలవారు. Up in life. జీవితంలో పైకొచ్చేవారు. Knowing the peak of the mountain you are going to get to. వారు వెళ్ళబోతున్న పర్వతాగ్ర భాగాన్ని ఎరిగిన వారు. The sons mean nothing. వారికి ముళ్ళంటే లెక్కలేదు. Corruption. వారు ముందుకు వెళ్తారు. There are corrupting people everywhere. వారు ప్రతి చోట కూడా అక్రమానికి లోనైన వారిగా ఉంటారు. వారు క్రొత్త బడిలో వెళ్తున్న వారిగా ఉంటారు. వారు ఆ విధంగా అపరాధాల చేత మలినమైన వారిగా జీవిస్తుంటారు. మీరు గనక ఆ క్రొత్త బడికి అన్నట్టుగా వెళ్ళకపోతే మీరు నశించిపోయినట్లే. No friend. ఏ స్నేహితులు ఉండరు. No acquaintance. ఏ విధమైన తోడు ఉండరు. I don't have anybody I know. నాకు తెలిసిన వారు ఎవ్వరు లేరు. They know you are hungry for association. మీరు మీ సహవాసాల్లో కోపంతో ఉన్నారని తెలుసుకోండి. He has just come. ఆయన కేవలం వచ్చారు. When you get to a new job. నువ్వు క్రొత్త ఉద్యోగంలోకి వస్తే. They know you are hungry for somebody to be by your side that will tell you that's what we do here, that's what we do over there. ఎవరైనా మీతో కూడా ఉండి నువ్వు అలా చేయాలి ఇలా చేయాలని మీరు క్రొత్తగా చేరిన ఉద్యోగాలు మీకు చెప్పేవారిగా ఉంటే. When you get to a new community. మీరు క్రొత్త సమాజంలోకి వెళ్ళినప్పుడు. They know you are hungry for somebody to tell you and to guide you. Where do I go? Where do I put my feet? Who do I associate with? And the corruptors quickly come to you. And they suck you into the system. ఆయొక్క కృత సమాజంలో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కాలు మోపాలి, ఏం చేయాలనేది అవగాహన లేని వారైతే ఎవరైనా వచ్చి సులభంగా మిమ్మలను మురికి జీవితానికి నడిపిస్తారు. When you are sucked into the system. ఆ యొక్క సహకారం కోరుకోకపోతే. You forget your dream. అందుకోసం మీరు మద్యపానం సేవిస్తే. The peak. ఆ విధంగా ఔన్నత్యానికి వెళ్ళడం మానేస్తారు. You forget the prophecy on your life. మీ జీవితం మీద ఉన్న ప్రవచనాన్ని మర్చిపోతారు. But you are watchful. అయితే మీరు గమనిగ్గా ఉండాలి. I'll be your friend. నేను మీకు స్నేహితునిగా ఉంటాను. Thank you very much. ధన్యవాదాలు. Let me look through life and let me get settled in this place, then I will know what direction to go. ఎవరైతే స్నేహితులుగా ఉండగోరుతున్నారో వారి జీవిత గమన దిశను బట్టి మనం ఎంపిక చేసుకోవాలి. Somebody so-called beautiful lady. కొంతమంది అండి నామకార్థ మాట వరుసకు అందగాళ్ళు. 7-8 years older than you are.
మీకంటే 7 సంవత్సరాల వయసులో పెద్దవాళ్ళు. And now comes to you and he says, you are new here. మీ యొద్దకు వచ్చి మీరు క్రొత్త బిడ్డలుగా మీకు చెప్తుంటారు. I'll be your friend. నేను నీ స్నేహితునిగా ఉంటాను. The first thing you think about. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు యోచిస్తున్నారు? A beautiful person like this has not been associated with anyone and I have just come and she is 7 years older than I am and is offering herself unto me. She wants to corrupt me. I will watch, I will look before I leave. నాకంటే 7-8 సంవత్సరాల పెద్ద వయసు ఉన్న ఒక పాప నాతో స్నేహాన్ని కోరుతుంది అని మీరు ఆలోచించకపోతే గమనిక లేని విధానంలో పతనానికి చేరువవుతారు. If she were beautiful on the inside, as she looks outwardly, she would have been associated, attached to somebody else before I came. ఆవిడ బాహ్యరూపంగా సౌందర్యవంతంగా కనబడొచ్చు, కానీ మరెవరితోనైనా స్నేహంలో ఉందేమో ఆ ఆంతరంగిక సౌందర్యాన్ని గమనించుకోవాలి. వాచ్ ఓవర్ those corrupting people around you. అలాగున మిమ్మును మురికి చేసే ప్రజల జీవితాల గమనాన్ని గమనించుకోవాలి. Each is to watch over the hateful propensities. అలాగే ద్వేషపూరితమైన విధానాలు మనలో రెక్కెత్తించే వారిని గమనించుకోవాలి. That's a hateful propensity. వారికి ఉండేది ద్వేషపూరితమైన విధానాలు. Brought with us into the world. వారు అటువంటి యోచనలు ఈ లోకములోకి తీసుకొస్తారు. If we allow that wild plants to grow. వారు అటువంటి క్రూరమైన తలంపులను ఎదగనిస్తారు. It will outgrow the flowers in our lives. అవన్నీ కూడా మన జీవితంలో పూలలాగా పెరిగిపోతుంటాయి. Jacob and Esau, even from the womb, there was a strife. యాకోబు ఏషావైతే గర్భంలో ఉండగానే పోట్లాట మొదలెట్టారు. And Jacob was holding the feet of Esau. యాకోబేమో ఏషావు యొక్క మడిమ పట్టుకున్నాడు. I will come out first. నేను ముందు వస్తాను బయటికి. You will come out after me. నువ్వు నా తర్వాత రావాల్సిందే. And Esau struggled. No, I'm going to come out first. ఆ విధమైన పోరాటంతో నేనే ముందుకు వెళ్ళాలని ముందొచ్చాడు. Eventually Esau came out first. అయితే మొదటిగా ఏషావు బయటికి వచ్చాడు. Jacob came out second. ఆ తర్వాత యాకోబు బయటికి వచ్చాడు. And from that time ఆ సమయం మొదలుకొని Esau was eyeing Jacob. ఏషావు యాకోబును దాపెడుతున్నాడు. ఏషావు ఆ విధంగా యాకోబు ఏషావుని చంపేసే ప్రయత్నంతో ఉన్నాడు. అయితే యాకోబుకు అవకాశం వచ్చినప్పుడు వారు ప్రతిసారి పోరాటంతో ఉంటున్నారు. There are people that nourish the nurture hatred in their hearts. కొంతమంది ప్రజలు వారి హృదయాల్లో ద్వేషాన్ని కక్షని పగను పెంచుకొని చేసుకుంటారు. Hatred for members of their family. వారి సొంత కుటుంబ సభ్యుల మీద ద్వేషం పెంచుకుంటారు. Hatred for other tribes in our nation. మన దేశంలో ఉన్న తెగల మీద కూడా ద్వేషం పెంచుకుంటారు. Hatred for people that don't look like them and don't say and don't talk their local language. వారి లాగా ఎవరైనా లేరనుకోండి, వారి భాష మాట్లాడలేదనుకోండి, అటువంటి వారిని పరాయ వారిగా భావించి ద్వేషం పెంచుకుంటారు. Hatred for the people in power. వారి యొక్క శక్తి అధికారంతో ఉన్న వారి మీద పగ పెంచుకుంటారు. Why see there and I am here. వాళ్ళెందుకు అక్కడ ఉన్నారు, నేనెందుకు ఇక్కడ ఉండిపోయాను. Over those hateful propensities in your life. అటువంటి ద్వేషపూరితమైన వాతావరణానికి మీ హృదయ తలుపులు మూసేయండి. Eventually Esau sold the birthright to Jacob. ఇక్కడ మనం గమనిస్తే యాకోబు ఏషావు దగ్గర జన్మ హక్కును అమ్మేసుకున్నాడు. It's just a minor deal, a minor temporary kind of transaction. తాత్కాలికమైన వాటితో శాశ్వతమైన జ్యేష్ఠ జన్మ హక్కును అతను అమ్మివేసుకోవాల్సి వచ్చింది. He found out. కనుక్కున్నాడు. When Isaac the father wanted to bless him. తండ్రి అయిన ఇస్సాకు ఆయనను దీవించుకోరినప్పుడు he had lost the birthright. అతడు జ్యేష్ఠత్వం కోల్పోయాడు. He lost also the blessing. ఆశీర్వాదాలు కూడా కోల్పోయాడు. He cried and cried. ఎంతగానో ఏడ్చాడు ఏడ్చాడు. The transaction of that day when you sold the birthright is still at play. ఆ యొక్క అల్పమైన ఒక పూట బూట గూటి కోసమై తన జన్మ హక్కు జ్యేష్ఠత్వ హక్కు అమ్మివేశాడు. He hated Jacob more. అందువల్ల యాకోబును మరి ఎక్కువ ద్వేషించాడు. ఆ యొక్క ద్వేషం కొనసాగుతుంది. సంపూర్ణ సమయం తన సహోదరుని ద్వేషించేవాడయ్యాడు. He had no mind to think of the future. భవిష్యత్తు గురించి ఆలోచించే మనసు అతనికి లేదు. He had no mind to think of any vision. దర్శనం గురించి యోచించే మనసు అతనికి లేదు. He had no mind of thinking how can I be a hero. ఒక హీరో కావాలనే మనసు అతనికి లేదు. He was ready full time hatred
in his heart. సంపూర్ణ జీవిత కాలం హృదయాల్లో ద్వేషాన్ని పెంపొందింప చేసుకుంటున్నాడు. Watch over those hateful propensities in life. అటువంటి ద్వేషపూరితమైన ఉద్వేగాలను జీవితంలో గమనించుకోవాలి. Say, come behind me. వారు మీ వెనకాలకు వచ్చినప్పుడు, go behind me. మీ వెంబడి పడినప్పుడు, such attitude. అటువంటి వైఖరిని that makes you going on from zero to hero. అది మార్చుకుంటే మిమ్మను హీరో నుంచి జీరో నుంచి హీరో స్థాయికి తీసుకెళ్తుంది. You become fruitful in your life. అప్పుడు మీ జీవితంలో ఫలవంతులు అవుతారు. And you become a success in your life. ఆ విధంగా మీరు జీవితంలో సఫలత విజయం పొందుతారు. In your personal life, a hero. వ్యక్తిగత జీవితంలో హీరో అవుతారు. In your spiritual life, a hero. ఆత్మీయ జీవితంలో హీరో అవుతారు. In your relationships, a hero. మీ బాంధవ్యాల్లో హీరో అవుతారు. In everything you plan, everything you do, a hero. మీరు చేసుకునే ప్రతి ప్రణాళిక హీరోగా ఉంటుంది. And you become fruitful. మీరు ఫలవంతమైన వారవుతారు. When you become fruitful, మీరు ఫలవంతమైనప్పుడు, and the way on the way becoming fruitful, ఆ విధమైన ఫలవంతమైన మార్గంలో ఉన్నప్పుడు, keep on watching. వారు చూస్తుంటారు. The word watch now becomes your watchword. You go through life watching. గమనించండి, మీ జీవిత పదంలో మీరు వెళ్తుంటే ఫలిస్తున్న వారిగా వారు మిమ్మల్ని గమనిస్తారు. Finally, point number three now. చివరిగా మూడు అంశానికి వస్తున్నాం. Fruitful watchfulness of victorious heroes. ఫలవంతమైన మెళకువ గల విజయవంతమైన హీరోస్. Number one is that you have the willingness for the one, for the wonderful. Modatiga adbhutamaina karyala kosam ishtam undali. Christ is called wonderful. Kristuni aashrayakaradani pilichar. He is counselor. Aina aalochana karta. He is healer. Aina swastha parichevadu. He is savior. Aina rakshakudu. He is redeemer. Aina vimochakudu. And everything he does in your life is wonderful. Aina mee jeevithamlo chese prati karyam aashrayame. And you have willingness for him. అందుకోసం మీకు ఇష్టం ఉందా? గివ్ మీ యువర్ హార్ట్. నా హృదయం, మీ హృదయం నాకు ఇవ్వండి. హార్ట్, ఐ యామ్ విల్లింగ్. నేను మీ హృదయం తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. టర్న్ అవే ఫ్రమ్ సిన్ అండ్ సాతన్ అండ్ టర్న్ టు మీ యువర్ సేవియర్. ఐ యామ్ విల్లింగ్. పాపము నుంచి సాతాను నుంచి మళ్ళుకొని రక్షకుడైన ఆయన వైపుకు మీ హృదయాన్ని మళ్ళించండి. ఫర్గివ్ ఎవరీవన్ హూ హస్ ఆఫెండెడ్ యు. ఐ యామ్ విల్లింగ్. ఆయన అంటున్నాడు, అభ్యంతర పడకండి, నేను ఇష్టపడుతున్నాను, రండి. ఎ పాజిటివ్ ప్రోయాక్టివ్ లైఫ్. I am willing. Oh, chaala churukaina jeevithanni meeku ivadaniki nenu ishtapadutunnanu. You know, his willingness that takes us to the place we need to get to. Aina ishtapurti aina vidhaname manam vellavalsina sthananiki manalni nadipistundi. Who will do this job? Ee yokka pani manam chustunnappudu, not me, I have too much to do already. Manam cheyavalsindi ento migilundi. I come back from school. Nen school nunchi vachanu. Mommy says, can you do this and help the family this way? Mommy, I have homework. స్కూల్ నుంచి వచ్చాను, అమ్మ ఇంట్లో పని చెప్పారు. లేదమ్మా, నాకు చాలా హోంవర్క్ ఉంది. And they are always giving us an excuse, a reason for not being willing to do what they ought to do. చేయడానికి ఇష్టం లేని పని విషయంలో వారు చేయవలసి ఉండి కూడా ఇష్టం లేక సాకులు చెప్తారు. If you go through life unwilling, మీరు గనక జీవితంలో ఇష్టపూర్తిగా వెళ్తే, stop your journey towards being a hero. మీరు హీరో కావడానికి మీ ప్రయత్నాన్ని ఆపు చేసుకోకుండా ఉంటారు. Willing and obedient shall eat the good of the land. మీరు ఇష్టపూర్తిగా పని చేసినట్లయితే దేశం యొక్క శ్రేష్ట ఫలాన్ని భుజిస్తారు. And so you are very very watchful. కనుక మీరు చాలా చాలా గమనికగా ఉండాలి. Now you have a acceptable attitude. ఇప్పుడు మీరు ఏని గమనిస్తే acceptable attitude, అంగీకారయోగ్యమైన వైఖరి. Abraham. అది అబ్రహాము జీవితం వలె. Abraham. అబ్రహాము, హియర్ ఐ యామ్, ఇక్కడ నేను ఉన్నాను. టేక్ దట్ యువర్ సన్, నీ కుమారుని తీసు, సో ప్రెషియస్ టు యు, నీకు అమూల్యమైన వాడు, అండ్ ఆఫర్ హిమ్ టు మీ, నాకు బలి అర్పణ చేయి. గాడ్, దేర్స్ నో అదర్ థింగ్ యు వాంట్ ఎక్సెప్ట్ మై సన్. దేవుడు నా కుమారుడు తప్ప ఎవడు దొరకలేదా? సీక్ హి ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. మొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకండి. అండ్ ఆల్ దిస్ థింగ్స్ షల్ బి అడెడ్ అంటు యు. అప్పుడివన్నీ మీకు కలుపబడును. గాడ్ first, devudu aalochana chesinappudu, he gives his word, put God first. Aina tana aalochana meeku istadu, devuni modara sthanamlo unchandi. He gives you a command, keep make God first. Aina aalochana ichinappudu, devuni modara sthayilo unchandi. He gives you the path to tread on, make God first.
first. ఆయన మీరు ప్రయాణించడానికి మార్గం ఇచ్చినప్పుడు మొదటి స్థానంలో దేవుణ్ణి ఉంచండి. Seek ye the kingdom of God and his righteousness and all these things shall be added unto you. దైవరాజ్యాన్ని మొదటిగా ఆయన నీతిని మొదటిగా వెదిగితే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. Have an acceptable attitude. అంగీకార యోగ్యమైన వైఖరిని కలిగి ఉండండి. Then there's the transformation, transforming truth. అప్పుడు రూపాంతరపరిచే సత్యం వస్తుంది. The truth that transforms. అది రూపాంతరపరిచే సత్యం. Now there are many kinds of truth. అనేకమైన సత్యాలు ఉన్నాయండి. There is mathematical truth. అవి గణిత శాస్త్ర సత్యాలు. 7 plus 10 makes 17. 10 ప్లస్ 7 17. Yes, I know that. నాకు తెలుసు లెక్కల మాస్టర్ని. That doesn't transform my life. అయితే ఆ సూత్రం నా జీవితాన్ని రూపాంతరపరచలేదు. We spend all our lives on truth that does not transform. మన జీవిత కాలం పాటు జీవితాన్ని రూపాంతరపరచలేని సత్యంతో సమయం గడిపితే they don't make us the heroes we want to be. అవి మనల్ని కావాల్సిన హీరో స్థాయికి తీసుకువెళ్ళలేవు. And the heroes we ought to be. ఈ యొక్క హీరోస్ గా మీరు ఉండవలసిన వారై ఉన్నారు. If we go through life, మనం జీవితంలో ముందుకు వెళ్తే and all the truths I want, నాకు కావాల్సిన సత్యమంతా the truths of the national history, అది జాతీయ స్థాయి చరిత్ర యొక్క సత్యం the truths of the opinions of people around me, నా చుట్టూ ఉన్న ప్రజల అభిప్రాయాల సత్యం. ఎందుకంటే నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఆ సత్యం నన్ను రూపాంతరపరచలేదు అనుకోండి. నేను క్రీస్తుని కలిగిన సత్యం. The truth from heaven and that truth will make you free. ఆయొక్క సత్యం నన్ను పరలోకానికి వెళ్ళడానికి స్వతంత్రునిగా చేస్తుంది. Is that transforming truth? అది రూపాంతరపరిచే సత్యం. దట్ ఐ అక్సెప్ట్. అది అంగీకరించాలి. దట్ ఐ బిలీవ్. నేను దాన్ని నమ్మాలి. దట్ ఐ అలౌ టు కంట్రోల్ మై లైఫ్. నా జీవితం మీద స్వాధీనాన్ని సత్యానికి ఇవ్వాలి. ఇస్ ద ట్రూత్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ టేక్స్ యు టు ద టాప్. అది జీవితాన్ని రూపాంతరపరిచి ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తుంది. అండ్ దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ కరేజ్. ఆ విధంగా నిరంతరాయమైన ధైర్యం ఉంటుంది. నిరంతరాయమైన ధైర్యం. Do you remember when God called Joshua? జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు యెహోషువను పిలిచినప్పుడు be very strong and be very courageous. ఆయన చాలా బలమైన ధైర్యం ఇచ్చే మాటలు చెప్తున్నారు. There are people on the way of the hero. ఈ యొక్క హీరో మార్గంలో ఉన్న ప్రజలు they said we've not got it and you want to get there. ఇదిగో వారి నువ్వు పొందడం కాదు, నీవు వారిని జయించగలగాలి. మొదటిగా ఆ కొండ ఎక్కాలనుకుంటున్నావా? అది నీ యొక్క ఇష్టమా? Yes, that's where I'm going. అవును, నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. And they want to stop you. అయితే వారిని ఆపాలనుకుంటున్నారు. The older generation says what we have not done, the younger generation cannot do, will not do. యవ్వన తరము మేము చేయలేని వాటిని చేయలేము అనుకుంటే ఎప్పటికీ చేయలేరు. And they want to stop us. వారు మనల్ని ఆపేద్దాం అనుకుంటారు. But when you have the courage. ఆ ధైర్యం ఎక్కడి నుంచి రావాలి? Courage in the past. గతంలో ధైర్యం. Courage at the present. వర్తమానంలో ధైర్యం. Courage in the future. భవిష్యత్తులో ధైర్యం. Perpetual constant courage in your life. నిరంతరాయమైన నశించిపోని ధైర్యం మీ జీవితంలో ఉండాలి. Constant courage. అది నిరంతరాయంగా ఉండాలి. That will not give up. అది విడిచిపెట్టకూడదు. That will not give in. అది విదిలేయకూడదు. The courage that takes you to the level of the hero. ఆ ధైర్యమే మిమ్మల్ని హీరో స్థాయికి చేరుస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. Here comes Goliath. అవి గొలియాత్ దగ్గరికి వచ్చామనుకోండి. జయంట్ ఆయన. Send me a man. ఒక మనిషిని పంపించాడు. And I will bring him down. నేను ఆ వ్యక్తిని చంపేస్తానంటున్నాడు. And not only himself, the whole nation will be our slaves. ఒక్కడిని పంపించండి, నన్ను గెలిస్తే నా దేశమంతా దాసోహం అవుతాం అంటున్నాడు. Everybody lost courage. అందరూ ధైర్యం కోల్పోయారు. By the sight they saw. వారు చూసిన పరిమాణం. They lost courage. వారి ధైర్యాన్ని కోల్పోయారు. By the words they heard. కానీ విన్నారు. They lost courage. ధైర్యాన్ని కోల్పోయారు. By the feeling they had in their body when they saw that giant. ఆ యొక్క యోధుని చూచిన ఆ భావన వారి హృదయంలో కలిగినప్పుడు వారి ధైర్యాన్ని కోల్పోయారు. People that lose courage in life. ప్రజలు జీవితంలో నిరుత్సాహం చెందుతున్నారు. By what they see. వారు చూచిన వాటిని బట్టి. You see more than enough. మీరు ఏం చూస్తున్నారు? There are many people that lose courage because of what they hear. చాలా మంది వారు విన్న దాన్ని బట్టి నిరుత్సాహం చెందుతారు. You hear more than enough. మీరు మరి ఎక్కువ వినవలసి ఉంది. The people that lose courage because of how they feel. కొంతమంది వారి అనుభూతిని బట్టి నిరాశకులనవుతారు. You feel more than enough. మీరు అనుభూతి చెందింది ఇక చాలు. But David said, I have the confidence
I have the conviction, I have the courage. ఇక మీద ఏం చెప్పుకోవాలి తెలుసా? నాకు మానసిక స్థైర్యం ఉంది, నేను దాన్ని ఒప్పుకుంటున్నాను, నేను దాన్ని సంపూర్తి చేయగలను. The king said, you cannot. రాజు అంటున్నాడు, నీ వల్ల కాదయ్యా. The neighbor said, you cannot. ఇరుగు పొరుగు వారు దావీదు అంటున్నారు, నీ వల్ల కాదయ్యా. I went, cannot multiply to your hearing. అందరూ కూడా నీ వల్ల కాదు, వల్ల కాదు, వల్ల కాదు, చెవిలో మారు మ్రోగుతుంది. No more courage. ఇక ధైర్యం లేదు. David kept the courage. అయితే దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. Okay, you can go. నువ్వు వెళ్ళవచ్చు. And now he comes before Goliath. ఇప్పుడు ఆయన గొలియాతు ఎదురుగా వచ్చాడు. And Goliath looked down on him. గొలియాతు అతన్ని తక్కువగా చూస్తున్నాడు. Belittled him. చాలా తక్కువగా చూస్తున్నాడు. At the end some people lose their courage. అలాంటి సమయంలో కొంతమంది ధైర్యం కోల్పోతారు. The way he looked at me. అతను నన్ను చూచిన విధానం, the way she looked at me, ఆవిడ నన్ను చూచిన విధానం, and he called me a zero while I'm aspiring to be a hero. నేను హీరో కావాలనుకుంటే వారు నన్ను జీరోగా పిలుస్తున్నారు. Then say, come. రండి అన్నాడు. I'll feed your body, your flesh to the fowls of the air. ఏమన్నాడు తెలుసా? నీ దేహాన్ని ముక్కలుగా చేసి ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాను. తన యొక్క కుక్కతో సమానంగా పిలుస్తున్నాడు. But David kept the courage. అయితే దావీదు ధైర్యంగా ఉన్నాడు. Whatever I hear on the way, మార్గంలోనే విన్నా సరే, whatever I see on the way, మార్గంలో నేను ఏం చూచినా సరే, and whatever I feel on the way, నాకు మార్గంలో ఏమనిపించినా సరే, I have confidence in my God. నేను నా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. He who through me destroyed the lion and the bear, he will help me also. సింహాన్ని గెలిచేలా చేసిన దేవుడు, ఎలుగు మండిని గెలిచేలా చేసిన దేవుడు నాకు సహాయం చేస్తాడు. I'm sure you know the story. నాకు తెలుసు కదా, మీకు కథ తెలుసని. That's how David became a hero. ఆ రీతిగా దావీదు హీరో అయ్యాడు. That's how we become heroes. ఆ విధంగా హీరోలు అవుతారు. Never lose our courage. అలా ధైర్యం కోల్పోకుండా ఉంటే, never lose our conviction. ఎప్పుడు ఒప్పుకోలు కోల్పోకండి. Never lose our confidence in the Lord. ఎప్పుడు కూడా ప్రభువులో మానసిక స్థైర్యాన్ని కోల్పోకండి. And each now is holistic healing. ఇది పరిపూర్ణమైన స్వస్థత. Holistic healing. పరిపూర్ణమైన స్వస్థత. Holistic means complete, wholesome and total. పరిపూర్ణమనగా సంపూర్తి చేయబడడానికి సంబంధించిన సంపూర్ణత. As you look at our body. మన దేహాన్ని చూసుకుంటే, the brain has a sickness, a problem, it depreciates us. We cannot be, we cannot do all that we need to do. మన మెదడుకు గనక మన రోగంతో ఉన్నామని సిగ్నల్ అందింది అనుకోండి, ఇక ఏ పని మనం చేయలేము ఆ భావంతో ఉంటాం. If our lungs are problem, మనం ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే, we cannot breathe well, సరిగ్గా ఊపిరి తీసుకోలేము. A part of the body, దేహములో ఒక్క భాగం బాగాలేకపోతే, ప్రాబ్లమ్ ఆఫ్ సిక్నెస్, ఏదైనా రోగ సమస్య వస్తే, దిస్ ఆర్గనైజెస్ us, ఈ వ్యవస్థ అంతా పాడవుతుంది. And now when your mind has a problem, ఇప్పుడు మీ మనసుకే సమస్య ఉంటే, when your spirit has a problem, లేక మీ ఆత్మకు సమస్య ఉంటే, when your inner man is conquered, మీ అంతరంగ పురుషుడు జయించకపోతే, that disease in the inner man, అది అంతరంగ పురుషునిలో వ్యాధి, సిక్నెస్ ఇన్ ది ఇన్నర్ మ్యాన్, ఆ యొక్క రోగం అంతరంగ పురుషునిలో, డిస్కంఫర్ట్ ఇన్ ది ఇన్నర్ మ్యాన్, అది అంతరంగ పురుషునిలో సౌఖ్యంగా ఉంది, బ్రింగ్స్ దిస్ అరే ఇన్ యువర్ పర్సనాలిటీ, అది మీ వ్యక్తిత్వాన్ని ఆ రీతిగా ప్రభావితం చేస్తుంది. Who has called us, అయితే మనల్ని పిలిచిన వాడు, he who is leading us on, ఆయన మనల్ని నడిపిస్తున్న వాడు, holistic healing for us, ఆయన మనకు పరిపూర్ణ స్వస్థత ఇస్తారు. In our mind, he can heal our mind, అప్పుడు మన మనసును ఆయన స్వస్థపరుస్తారు. In our spirit, he can heal the broken spirit, మన ఆత్మలో బ్రద్దలైపోయిన ఆత్మను స్వస్థపరుస్తారు. In the inner man, our thought pattern can be healed, మన అంతరంగ పురుషులో ఆలోచన విధానం మార్పు చెందుతుంది, స్వస్థపరచబడుతుంది. And of course, our body too can be healed, అప్పుడు మన దేహం కూడా స్వస్థపరచబడుతుంది. It's as we watch over all this, ఈ విధంగా మనం అన్ని గమనించుకోవాలి. స్టెప్స్ టు బికమింగ్ ఏ హీరో. ఆ విధంగా హీరో స్థాయికి రావాలి. యు ఆర్ నాట్ ఇన్ ఏ హర్రీ.
మీరు వింటున్నారా? One step at a time. ఒక్కొక్క అడుగు ఒక్కొక్కసారి. One day at a time. ఒక రోజు ఒక సమయం. One act at a time. ఒక చర్య ఒక పర్యాయం. Progress each day. ప్రతి రోజు పురోభివృద్ధి. Moving on and on until we reach that level. మనము ఇంకా ఇంకా ఆ స్థాయికి ముందుకు వెళ్తున్నాము. And thank God others have gone before us. దేవునికి వందనాలు, మనకంటే కొంతమంది ముందు వెళ్ళారు. Jacob. యాకోబు. He meandered quite a lot. అతడు చాలా స్థాయికి వెళ్ళాడు. And yet eventually became Israel. అయినప్పటికీ యాకోబుగా ఉండలేదు, ఇజ్రాయేల్ అయ్యాడు. You think about Jabez. మీరు ఎబెజ్ గురించి యోచించారా? Sorrowful. చాలా విచారగ్రస్తుడుగా ఉన్నాడు. And yet he became what he ought to become. అయినప్పటికీ ఏం కావాలో ఆ వ్యక్తి అయ్యాడు. And also Jeremiah. అలాగే యిర్మీయా కూడా. That said I cannot. నేను కాను అన్నాడు. I'm just a child. నేను కేవలం పిల్లవాణ్ణి. And the Lord says stop saying that. ప్రభు అన్నాడు, నువ్వు అలా మాట్లాడు. Stop talking like you talked in the past. నువ్వు గతంలో మాట్లాడినట్టుగా మాట్లాడకు. Thinking like you thought in the past. గతంలో యోచించినట్లుగా యోచించకు. And thought stop acting like you acted in the past. గతంలో నటించినట్లుగా ప్రవర్తించినట్లుగా ప్రవర్తించకు. A new day has come. ఇక మీద వచ్చినప్పుడు let the zero come near the one the integral and become one with him. ఈ యొక్క సున్న a hero. ఈ యొక్క సున్న ఒకటికి దగ్గర అవ్వాలి, తద్వారా 10 అవ్వాలి. ఆ విధంగా హీరో అవుదుము గాక. My time has come. నా సమయం వచ్చింది. My time has come. నా సమయం వచ్చింది. Can you say that my time has come? మీరందరూ ఒకసారి ఇలా చేయి పైకి చాపండి, చెప్పండి, my time has come. The Lord will make it happen. ప్రభు అలా జరిగించును గాక. Turn away from the past. గతం నుంచి బయటికి రండి. Focus on the future. భవిష్యత్తు మీద ఏకాగ్రత నిలపండి. Give your heart and your hand to Jesus. మీ హృదయాన్ని చేతిని యేసుకి ఇవ్వండి. And keep your hand with him. మీరు ఆలోచించేదాన్ని గమనించుకోండి. He will take you there to the top. ఆయన మిమ్మల్ని ఉన్నతమైన స్థానములో ఉంచుతారు. Watch. Watch. ఏంటి? Watch. గమనించండి. Watch. Watch. Watch that path. ఆ మార్గాన్ని గమనించండి. I will get there. మనం అక్కడికి వెళ్తాం. Let's rise up. మనం లేచి నిలబడదామా? And talk to the Lord. ప్రభుతో మాట్లాడదామా అండి? And bring all those things we have heard unto the Lord. ప్రభు మీకు ఇచ్చిన వాటన్నిటిని ప్రభు దగ్గర తీసుకురండి. And start to watch and watch and watch until you get to the place Christ is taking you. క్రీస్తు మిమ్మల్ని తీసుకువెళ్లే స్థలానికి మీరు చేర్చబడే వరకు కూడా గమనించండి, గమనించండి, గమనించండి.